नमस्ते वेलकम टू क्रेजी न्यूज़ इवाटी स्पेशल फोकस मोहन दास करमचंद गांधी अने मन जाति पिता महात्मा गांधी गारी जयंती भारत प्रभुत्वं प्रकटिंचिन मूडु जातीय सेलवुल्लो गांधी जयंती कूडा ओकटि स्वातंत्र उद्यमंलो कीलक पात्र पोषिंचिनंदुकु गानु भारत प्रभुत्वं आयन जयंतिनि जातीय सेलवुल्लो चेर्चिंदि మిగిలిన రెండు జాతీయ సెలవులు స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం 15 జూన్ 2007న ఐక్యరాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబర్ 2 ప్రపంచ అహింసా దినంగా ప్రకటించింది. వేడుకలు కూడా ఆయన నడిచిన మార్గంలోనే అహింస పద్ధతిలో ఎవరికీ కష్టం నష్టం కలగకుండా భారతదేశపు ప్రజలు జరుపుకుంటారు. భారతదేశంలో నాయకులు విద్యార్థులు ఈ రోజున ప్రార్థనలు మహాత్మునికి నివాళులు అర్పించటం జరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన రాజ్ఘట్లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్థనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక రాజకీయ సంస్థల స్మృత్యర్థక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వతంత్ర సాధనల్లో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు. గాంధీ జ్ఞాపకార్థం ఆయన అమితంగా ఇష్టపడిన రఘుపతి రాఘవ రాజారాం గీతాన్ని పాడతారు. గాంధీని అనుసరించేవారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు. ఇప్పుడు గాంధీ గారి బాల్యం విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. గాంధీజీ 1869 అక్టోబర్ 2 గుజరాత్ లోని పోర్బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. వారింట్లో ఆచారాలు బాగా పాటించే కుటుంబం. గాంధీజీ గారు కాస్త నిదానంగా ఉండే బాలుడు. చిన్నతనం నుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. అంతేకాక గాంధీజీ గారికి 13 ఏళ్ల వయసులో అప్పటి ఆచారం ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి 4 పిల్లలు. చదువులో గాంధీ యావరేజ్ విద్యార్థి. పోర్బందర్ లోను రాజ్కోట్ లోను అతను చదువు సాగింది. 19 సంవత్సరాల వయసులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండ్ వెళ్లారు. తల్లికిచ్చిన మాట ప్రకారం అతను మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉన్నాడు. అతనికి బెర్నార్డ్ షా వంటి ఫెబ్లియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలంలోనే అతను చదువుతూ వ్యక్తిత్వములోనూ ఆలోచనలోనూ సరళి రూపుదిద్దుకున్నాయి. 1891లో అతను పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయిలోనూ రాజ్కోట్లోనూ అతను చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాద కంపెనీలో సంవత్సరం కాంట్రాక్ట్ లభించింది. సౌత్ ఆఫ్రికా వెళ్లాక గాంధీజీకి జరిగిన అవమానాలు, బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశ ఉద్యమానికి ఎలా ప్రేరణ కలిగించాయో చూద్దాం. ఒక సంవత్సరం పని మీద వెళ్లిన గాంధీ దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండిలో మొదటి తరగతిలోంచి నెట్టివేయడం, హాస్పిటల్లోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు అతనికి సమాజంలోని అన్యాయాలను కళ్లకు కట్టినట్టు చూశాడు. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి ఎదుర్కొని పోరాడే పటిమను అతను నిదానంగా పెంచుకున్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికి, అతని ఆలోచనా సరళి మార్చుకోవడానికి, రాజకీయ విధి విధానాలు రూపుదిద్దుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సమయంగా గాంధీజీకి వచ్చింది. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలు కూడగట్టటమా, అన్యాయాల పట్ల వాటిని జాగృతి చేయడమా ఆయన చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదు గాని అతను బాగా జనాదరణ సంపాదించాడు. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను అతను ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే అతను అమలు చేశాడు. ఇది అతనికి కేవలం పని సాధించుకునే ఆయుధం కాదు, నిజాయితీకి, అహింస, సాబృత్వానికి అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి అతను మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్లారు. కష్ట నష్టాలను తట్టుకొని నిలిచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది. కానీ గాంధీజీ బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు, వారి న్యాయమైన విధానాలను అతను సమర్థించాడు. 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలోని స్వాతంత్రోద్యమం అప్పుడే చిగురు వేసింది. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగారు. అప్పటి ప్రధాన నేతల్లో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు,
సమస్యలను పరిచయం చేశాడు. చాలా మంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను హక్కులను కోరుకునే వారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని అతనికి వాదం. బీహార్ లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లతురలు వారి కామాందులు ఆహార పంటలు వదిలి నీలిమందు వెంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీ చాలని మూల్యాన్ని ముట్ట చెప్పేవారు. పేదరికము, దురాచారాలు, మురికివాడలు అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆ పైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడాలోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి 1918లో చంపారణ్ ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడము, చదువును సంస్కారాన్ని పెంచడము, జాతి వివక్షతను విడనాడడము, అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీకి కుడిభుజంగా నిలిచాడు. అతని నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలను ఎదుర్కొని నిలిచి జైలుకు తరలి వెళ్లారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారని నేరంపై అతన్ని అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి, పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని, మహాత్ముడు అని పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు, ఆమోదము లభించాయి. 1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో నేరమనే రౌలట్ చట్టానికి నిరసనగా పెళ్లుబుకినప్పుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డుకట్టవేసింది. కానీ ప్రజలలో ఆగ్రహం పెరిగింది. ఎదురు దాడులు మొదలైనప్పుడు అతను బాగా తీవ్ర స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపుచేసి పరిహారంగా నిరాహార దీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపచేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింస అయినా తప్పే. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్ జలియన్ వాల్ బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారు కాస్త నమ్మకంగా సడలగా అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతేకాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ సర్వత్రానూ ప్రబలమైంది. 1921లో భారత జాతీయ కాంగ్రెస్కు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తమ ధ్యేయము స్వరాజ్యము అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన, మారటం కాదు. వ్యక్తికి, మనసుకి, ప్రభుత్వానికి స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో 3 ముఖ్యమైన అంశాలను జోడించాడు. 1921లో ఆంధ్ర పర్యటనలో గాంధీ స్వదేశీ విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వలకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం, వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము వెల్లువిరిశాయి. శ్రమ, గౌరవాన్ని ఆపాదించడం అన్నింటికంటే ముఖ్యమైన ఫలితం. సహాయ నిరాకరణ, ఏదైతే అన్యాయమో దానికి ఏమాత్రము సహకరించకపోవడం ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు, వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కానీ 1922లో ఉత్తరప్రదేశ్ చౌరీ చౌరాలో ఉద్రేకతలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతుందని గ్రహించి గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు. సమాజ దురాచార నిర్మూలన గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణమైన వ్యక్తి, వికాసానికి అవకాశం. అంటరానితనమున్న చోట, మురికివాడలున్న చోట, హిందూ ముస్లింలు తగులాడుకున్న చోట స్వాతంత్ర్యం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలు, విలువలు ఈరోజు సాధారణ జీవ సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి. 1922లో 2 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెస్లో అతివాద మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రంగా కొనసాగి తరువాత ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు. 1924లో 3 వారాల నిరాహార దీక్ష సాగించాడు. కానీ వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనము, నిరక్షరాస్యతను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమయ్యాడు. 1927లో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా సాగింది. పోరాటం తర్వాత మరలా గాంధీ స్వరాజ్యోద్యములకు చురుకైన పాత్రను చేపట్టారు. అందరికీ సర్ది చెప్పి 1928లో కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపచేశాడు. అందుకు బ్రిటిష్ వారు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. అయినా ఫలితం శూన్యం.
1929 డిసెంబర్ 31న లాహోర్లో భారత స్వాతంత్ర పతాకం ఎగరవేయడం జరిగింది. 1930 జనవరి 26ను స్వాతంత్ర దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును. ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి క్రేజీ ఈ న్యూస్.